Hello friends, good morning. Welcome back to our channel Village Thoughts by Mounika. So friends, ela unnaru nenaithe chaala baagunnanu, meeru ela unnaru comments tho share cheskondi. And idu chesi morning nunchi teesina video, ivanni maave kollanni. And morning levagaane nenu chese first work aithe idenandi, hot water thagadam. చాలా మంచిది హెల్త్కి. హాట్ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మార్నింగ్ పొరగడుపులోనే తాగాలి. కొందరు నార్మల్ వాటర్ తాగుతారు, కొందరు హాట్ వాటర్ తాగుతారు. అండ్ లెమన్ యాడ్ చేసుకొని తాగితే కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఒక గ్లాస్ పాలు తాగుతాను. మార్నింగ్ టీ కాఫీ ఏది తాగను, జస్ట్ ఒక గ్లాస్ పాలు. అండ్ పౌడర్ వచ్చేసి ఈ పౌడర్ వాడుతున్నాను. నాకు బ్లడ్ కొంచెం తక్కువ అయిపోయింది, సో డాక్టర్ వచ్చేసి ఆ పౌడర్ ప్రిఫర్ చేశారు. మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లోకి ఆ పౌడర్ వేసుకొని తాగేస్తాను. టీ కాఫీస్ అంతా ఈవినింగ్ మాత్రమే. అండ్ నేను శిల్ప ఇద్దరు తాగుదామనేసి పాలు అయితే కాంచి పక్కన పెట్టేశాను. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. మిల్క్ అనేది స్కిప్ చేయకూడదు. పర్ డేకి 2 టైమ్స్ అన్నా ఇవ్వాలి కనీసం పిల్లలకి. వాళ్ళ కాల్షియం లెవెల్ పెరగాలంటే మనం ఇచ్చే ఫుడ్ వల్లనే ఉంటుంది. సో ఫుడ్ సరిగ్గా తిన్నప్పుడు కనీసం పాలన్నా తాగితే కొంచెం హెల్తీగా ఉంటారు పిల్లలు. అండ్ హర్ష అయితే ఆల్మోస్ట్ పర్ డేకి 3 టైమ్స్ అయితే మిల్క్ తాగుతాడు ఖచ్చితంగా. పాప అయితే 1-2 టైమ్స్ తాగుతుంది, అంతే ఎక్కువ తాగదు. హర్ష అయితే ఖచ్చితంగా 3 టైమ్స్ పర్ డే తాగుతాడు. సో నా మార్నింగ్ ఏమేమి చేస్తాం అనేది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అసలు కుదరలేదు. ఓన్లీ టీ టైం వరకు షూట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇద్దరము పాలు తాగేద్దాము అనేసి ఫస్ట్ తాగుతున్నాము. ఆల్మోస్ట్ మేము మిల్క్ తాగే టైం వచ్చేసి 8:30 అయిపోతుంది. నేను హాట్ వాటర్ తాగిన తర్వాత ఆల్మోస్ట్ 1 అవర్ గ్యాప్ పెట్టేస్తాను. గ్యాప్ తర్వాతే తాగుతాము. సో వర్క్ మార్నింగ్ టిఫిన్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత కూర్చున్నాం ఇద్దరు తాగదాం అనేసి. అండ్ దీని తర్వాత మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను. ఎంత బాగుందంటే ఆ బ్లౌజ్ డిజైను మా అక్క, అంటే నాకు సొంత అక్కలాగానే. సో ఆ అక్క వచ్చేసి వేపించుకుంది తన బ్లౌజ్కి. ఫ్రెంచ్ నాట్ అంటారు కదా అది, ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు ఈ డిజైన్ అయితే. అంటే నేను కూడా యాక్చువల్లీ వర్క్ చేస్తాను ఆరి వర్క్, బట్ ఇంత పర్ఫెక్ట్గా అయితే నా వల్ల కూడా కాదు. అక్క కూడా వర్క్ చేస్తుంది, బట్ అక్క వల్ల కూడా కాదు అనేసి వేరే వాళ్ళ దగ్గర వేపించుకునింది. ఇది ఆల్మోస్ట్ 3000 పైన పడిందంట వర్క్ వేపించుకోవడానికి. చాలా బాగుంది కదా, నేను ఒకటి స్టిచ్ చేయించుకుందాం అనిపించింది. సో మీతోనూ షేర్ చేద్దాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ అడుగుతారు కదా కమెంట్స్లో, సో అందుకోసం మీకు చూపిస్తున్నాను అంతే. సో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ వీడియో షూట్ చేసాను, మీతో షేర్ చేసుకుందాం అనేసి. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే వచ్చేసి అక్క కోసము నెయ్యి ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. నేను మామూలుగా రెగ్యులర్గా ఇంట్లోనే చేస్తాను కదా, అక్కకి ఇచ్చి పంపించాలనేసి గ్రీ వచ్చి ప్రిపేర్ చేశాను. అండ్ అది చేసి పక్కన పెట్టేసిన తర్వాత హర్షకి కొద్దిగా మధ్యాహ్నము సరిగ్గా ఆకలి వేయడం లేదు తినడానికి. అండ్ స్నాక్ లాగా కూడా ఉంటుంది కదా అనేసి రవ్వ రొట్టి చేద్దాము అనేసి ప్రిపేర్ చేద్దాము అని చేస్తున్నాము. అండ్ రవ్వ రొట్టి నేను ఫస్ట్ టైం తినడం, టేస్ట్ చేయడం కానీ ఫస్ట్ టైం ఇది. అండ్ ఇప్పుడు కూడా నేను చేయలేదు, అమ్మ చేసిస్తుంది. జస్ట్ అలా చూపించేస్తున్నాను, నెక్స్ట్ టైం ఎవరికైనా నచ్చింది ఇంకొకసారి చేసి చూపించండి అంటే అప్పుడు క్లియర్గా చూపిద్దామనేసి. ఆల్మోస్ట్ జస్ట్ ఎలా ఏమేమి వేయాలి ఏంటి అనేది మాత్రం జస్ట్ అలా చూపించేస్తున్నాను చూడండి. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ వచ్చేసి రవ్వ వేసుకున్నాము, ఒక 1.5 కప్ రవ్వ తీసుకున్నాము. అండ్ ఒక 4 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్ అండ్ అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు. అండ్ ఒక 2 క్యారెట్స్ వచ్చి తురిమి పెట్టాను. తురుముకొని వేసుకుంటే అది మనము రొట్టె కాల్చేది కాబట్టి త్వరగా బాయిల్ అవుతుంది అనేసి తురుముకున్నాము. అండ్ రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి అమ్మ, నేను చేయడం లేదు. సో ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ స్పైసీగా కావాలనుకున్నారు ఇంకా చిల్లీస్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి 1-2 చిల్లీస్ వేసామంతే, ఎక్కువ అయితే వేయలేదు. అండ్ ఇది కలిపి పక్కన పెట్టేయాలి, ఇది నానాలి. ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత అయితే పాన్ పెట్టేశాను. సో రొట్టె ఎలా తట్టుకుంటామో అలా తట్టాలి. చూపిస్తాను చూడండి ఎలా రొట్టె తట్టుకోవాలనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నాము. జస్ట్ కొద్దిగా పిండి మన హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పలచగా ఎంత పలచగా స్ప్రెడ్ చేసుకుంటే అంత పలచగా వస్తుంది రవ్వ రొట్టె అనేది. చాలా టేస్టీగాను ఉండింది అండ్ అలాగే హెల్త్ కూడా మంచిదే కదా.
మనము ఇప్పుడు ఈ మూమెంట్లో రైస్ తినడం కన్నా ఇలాంటివి చేసుకొని తినడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ స్నాక్ టైం కూడా చాలా బాగుంటుంది ఈ ఫుడ్ అయితే. సో ట్రై చేద్దామనేసి చేసాము, మాకైతే చాలా బాగా నచ్చింది. మధ్యాహ్నం అయితే నేను అసలు రైసే తినలేదు, జస్ట్ ఇవే రెండు తినేసి వాటర్ తాగేసాను, నాకైతే ఫుల్ అయిపోయింది. హర్ష కూడా నచ్చింది ఒకటి నాడు. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ పల్లీ చట్నీ చేసాము అండ్ టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది, చూసారు కదా. సో ఇక్కడ చూసినట్లయితే రొట్టి చేసేసి అండ్ పల్లీ చట్నీ చేసుకున్నాము. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్స్తో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ కానీ లేదంటే ఇంకేమైనా వీడియోస్ నా తరపు నుంచి ఏమైనా రావాలి అనుకునేట్లుంటే కమెంట్స్తో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను, చేసి పోస్ట్ చేశాను. నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు స్కార్ఫ్ వీడియో చేయమని, ఆ వీడియో చేసి పోస్ట్ చేశాను. సో మీకు కూడా ఏమైనా వీడియోస్ నా నుంచి ఏదైనా వీడియోస్ మీకు కావాలి అనిపిస్తే ఒకసారి కమెంట్ చేయండి కమెంట్స్ బాక్స్లో. సో నేను సో దట్ నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా అందుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.